ఎందుకు రాలా అరుస్తో? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గంరా. ఒరే నా బుజ్జి రాజా కదరా, నా మాట మీద కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికే పువ్వులన్నీ చూడండి, మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా, వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది, స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి. ఇక మీ మధ్యలో నేనెందుకు? నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది, నేను వెళ్తాను. ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? ఎరా బాధగా ఉందా? అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు, నాకు రూమ్ లేదా? ఒరే ఆ దరిద్రపింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా, అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి, నేను వస్తాను. సీ యు. వస్తానమ్మా మంజు, బాయ్. పోరా పో, పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు, లైట్ తీసేయి. ఎందుకు? దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్ళిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆరవటం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంజుకి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్దమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని. మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు, అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహం ఏమిటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా ఆపేవేంటమ్మా, చదువు. వదిలేడి, నేను తర్వాత చదువుతానుగా, ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదు లేదు, చదువమ్మా. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్ లో సీక్రెట్స్ ఏ ఉంటాయి? చదవని, రేపు చదివేశారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు, ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీరు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా, నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి, చేతులు జోడించు. ఈ చేత్తో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ చీరిక. ఏమండి నాకు వంట నేర్పుతున్నారా, నా మీద వాలిపోతున్నారా? ఏమో నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని
జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు, భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చికా వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరు ఫోటో అక్కడ పెట్టింది? ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా కట్టబట్టడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంచు పేరు కనపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు, కనపడితే ఒక్కొక్కరి వరద పెట్టి నరికేస్తా. ఏమిటి, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని, పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ, అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అర్చన, దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని. అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడినవాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అది ఏ పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూసుద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం నిలబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా, నాకైతే ఇష్టం లేదు. ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. డాడీ బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా? అంతా బెట్టు, నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళారపకుండా అలా చూస్తున్నారు? అది వేరు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేరు. ఈ ఫోటో బాగా చూడు, వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరు బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్, మొత్తానికి నా కళ్ళతో చూసావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. వస్తున్నా డాడీ. పదక్క. ఏ డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి, నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు, నీకు ఒక పజిలే,
ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అలవేణి నువ్వు చెప్పకు. మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు. ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా? వీరే పొగర్రా, నీకు ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావు, నీ గుడ్లు తోడేస్తాను. ఆ భికారి కదవా ఆ దరిద్రుడు, నా అల్లుడు అంటావా? రే వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతురుని వాణ్ణి ఇక్కడే చుట్టి పరిచి ఇక్కడే గుండె పొడుచేస్తాను రా. ఆ తింగర వేదవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడు అవుతాడా? లేకపోతే ఏంటి, వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మ దూరం పట్టుకుని నా అల్లుడు అంటాడా? అంటే అన్నాడు, మీ అల్లుడు ఎవరో మీకు తెలియదా? ఈ టాబ్లెట్ తీసుకోండి, ఇదిగో పనబాయ్, త్వరగా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. పనబాయ్ ఏమిటో అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న, అర్థమైందా? ఏమండి కోపం వచ్చిందా? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా, ముందు ఆ సంగతి తేల్చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీషే వాళ్ళు అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నాను. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాళ్ళ అల్లుడు అనుకుంటారా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయపడండి. అంత పని జరిగింది. అవునండి, సతీషే నా అల్లుడు, అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ లోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు, అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో, ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి, త్వరగా వేణిలు తీసుకురండి. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? తల్లి నీకు నమస్కారం, నీ బొగ్గులకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా? మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్, మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలారిచా అక్క? అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి, ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే, అతను అతను వస్తాడని నాకేం తెలుసు. ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకు. సరే నువ్వు రా. ధైర్యరా నీకు, నువ్వు బతకడానికి వీలేదు, నిన్ను చంపేస్తాను. ఆఫీస్ పడుకోండి డాడీ. అమ్మడు నువ్వు నా నాకు వీడిని షూట్ చేసి పారేయాలి. ఎరా నా చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి, వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి, నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసంతో నాకు చూపించద్దు. ఇదిగో నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడపెట్టి బయటకి చేస్తాను.
ఆయన గారు లేకపోతే ఇంట్లో స్థొందలగదా చికెన్ ఉడకలా. ఆయన మీ అల్లుడు, మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధానికి ఇంట్లో? అమ్మా బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందేళ్ళు అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాలు పట్టుకుంటాడని చెప్ప మంజు. బావా పట్టేసుకో కాలు. సింగరి కదా కాళ్ళు నేను పట్టుకునేది. అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చే. అలాగే అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో.